పసుమర్తి జగజ్జీవన్ రావు పసుమర్తి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్పంచ్ డిఆర్ఓ గారికి అదే విధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి వచ్చినటువంటి అధికారులకి రెవెన్యూ విభాగం నుంచి వచ్చినటువంటి అధికారులకి అదే విధంగా మా గ్రామస్తులకి పోలీస్ విభాగానికి అదే విధంగా పత్రికా విలేకరులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారతదేశ ప్రభుత్వం 1947 లో అధికారాన్ని సంపాదించిన తర్వాత ప్రభుత్వం మీద పది ఆధారపడి ఉంటం కాకుండా 1951 లో ఇండస్ట్రీస్ అనే చట్టాన్ని తీసుకొచ్చి ప్రభుత్వమే కాకుండా ప్రైవేట్ సంస్థల్లో కూడా అనేక మందికి ఉపాధి కల్పించడం కోసం 1951 లో ఈ ఇండస్ట్రీస్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా ఏంటంటే ఎక్కడైతే ముడిసరుకు ఉందో సంబంధిత కంపెనీలకు కావాల్సినటువంటి ముడిసరుకు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నల్గొండ గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఈ ప్రాంతంలో సిమెంట్ అభివృద్ధి సంస్థలు సిమెంట్ సంస్థలను స్థాపించడానికి సున్నపురాయి నిల్వలు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నబట్టి ఈ ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీలు చాలా వచ్చినాయి. దానివల్ల డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలామంది ఉపాధి పొందుతూ ఉన్నారు. దాంట్లో భాగంగానే మా ఊర్లో గతంతో పోల్చుకుంటే 1983లో ఇక్కడ హేమాద్రి సిమెంట్స్ ఫ్యాక్టరీ నెలకొల్పిన ముందు మా గ్రామంలో చాలామంది వలస వెళ్ళి కేవలం వర్షాధారం మీదే ఆధారపడి బతికినటువంటి బతుకుల్లో 1983లో సిమెంట్ ఫ్యాక్టరీని తీసుకురావడం వల్ల ఈరోజు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మా ఊర్లో దాదాపు 500 మంది లబ్ధి పొందడమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చాలామంది ఉపాధి పొందుతూనే ఉన్నారు. ఆ రోజు వాళ్ళు చూపించిన చొరవ బట్టి మా గ్రామానికి ఈరోజు సిఎస్ఆర్ యాక్టివిటీస్ కానివ్వండి అసెస్మెంట్ రూపంలో వచ్చే డబ్బులు కానీ మా ఊర్లో గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. దాంట్లో దాని తర్వాత ఆటోమేటిక్గా పవర్ ప్లాంట్ రావడం తర్వాత కొన్ని కారణాల వల్ల అది మూతపడిపోయింది. ఇప్పటికీ కూడా మా గ్రామంలో చుట్టుపక్కల ఫ్యాక్టరీలు పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పేది ఒకటి ఏంటంటే ఏ ప్రభుత్వం కూడా అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేరు కాబట్టి ఏ ప్రభుత్వం అయినా సరే ప్రైవేటు సంస్థలని అభివృద్ధి పరిచినప్పుడు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కొంతమంది ప్రైవేటు సంస్థలు కూడా ఉపాధి పొంది వాళ్ళ కుటుంబాలకి మనుగడ సాధించడం కోసం ఈ యొక్క కార్యక్రమాలు చేయడం చాలా సంతోషదాయకం. ఈరోజు మా కార్యక్రమం ఆ ఊర్లో ఈ యొక్క ఆస్బెస్టాస్ నాన్ ఆస్బెస్టాస్ కంపెనీ ప్రారంభించబోవడానికి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవడం చాలా సంతోషదాయకం. మేము మా గ్రామస్తులందరం కూడా ముక్కుముడిగా ఈ యొక్క కంపెనీకి మా పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. ఎందుకనంటే మా గ్రామం కూడా చాలా